బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మొదలైపోయింది అయితే ఇప్పుడు ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి ఒకటే టార్గెట్ ఎలాగైనా సరే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో హైలైట్ అవ్వాలి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ట్రాఫీ కొట్టామా లేదా అనేది సెకండ్ విషయం కానీ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నామా సెకండ్ వీక్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నామా మనం స్క్రీన్ ప్రెసెన్స్ ను ఎక్కువగా ఎంత లాక్కున్నామనేదే ఇంపార్టెంట్ విషయం సాధారణంగా బిగ్ బాస్ లో ఇరవై నాలుగు గంటల పాటు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కానీ బిగ్ బాస్ యాజమాన్యం చూపించేది మాత్రం కొంతే చూపిస్తుంది ముఖ్యంగా బిగ్ బాస్ వన్ నుంచి కనుక గమనించినట్టయితే ప్రతి ఒక్క పేరు అంటే లవ్ గురించి మాత్రం ప్రతిదీ హైలైట్ అవుతూ వచ్చింది బిగ్ బాస్ సీజన్ టూలో సామ్రాట్ తేజస్విని ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ త్రీలో రాహుల్ పున్ను ఇంకా సీజన్ సీజన్ త్రీలో రాహుల్ పున్ను అలాగే సీజన్ ఫోర్లో కనుక మనం చూసినట్టయితే అఖిల్ అలాగే మోనల్ వీళ్ళ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా హైలైట్ అవుతూ వచ్చారు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ కనుక మనం చూసినట్టయితే తేజస్విని కానీ లేకపోతే రాహుల్ కానీ పునర్నవి కానీ అఖిల్ కానీ మోనల్ కానీ వీళ్ళందరూ కూడా సాధారణమైన కంటెస్టెంట్సే పెద్దగా పాపులారిటీ వాళ్ళకి బయట ఏమీ లేదు ఏదో అరకొర సినిమాల్లో చేశారే తప్ప పెద్దగా ఏమీ వాళ్ళకి గుర్తింపు లేదు అయితే ఇక మోనల్ విషయంలోకి వచ్చినట్టయితే అటు అభిజిత్ ఇటు అఖిల్ మధ్య అటు ట్రయాంగిల్స్ లవ్ స్టోరీ కూడా నడిచింది దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థం అవ్వాలి అది ఏంటి అంటే కొద్దిగా కొత్త మొహాలు పాపులారిటీ కోసం బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళు అలాగే వాళ్ళు లైఫ్లో ఏ హీరోనో హీరోయినో ఏదో ఒకటి మంచిగా సాధించాలనుకునే వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో లవ్ ట్రాక్ నడపడం చాలా కామన్గా నడుపుతుంటుంది అయితే మరి బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో కూడా ఒక పులిహర్ రాజా అయితే వచ్చేసాడు అతను ఎవరో కాదండి విజయ్ సర్ణి మనం కనుక చూసినట్టయితే చాలా యాక్టివ్గా అటు లో పర్ఫామ్ చేస్తూ ఇటు మంచి మంచిగా జోకులు వేస్తూ ఎంటర్టైన్మెంట్ పదంగా ముందుకు వెళ్తున్నాడు నిజం చెప్పాలి అంటే అక్కడ ఉన్న వాళ్ళల్లో షణ్ముఖ్ యాంకర్ రవి నటరాజ్ మాస్టర్ ఇలా కొంతమంది సుపరిచితులైతే ఉన్నారు కాకపోతే వాళ్ళని కూడా కొద్దిగా డామినేట్ చేసే విధంగా తన స్టేజ్ పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి కూడా లోపలికి వెళ్ళి ఒక లవ్ ఒక అమ్మాయితో ఫ్లర్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా చూపిస్తూ ముఖ్యంగా బిగ్ బాస్ యాజమాన్యం విజయ్ సన్నీని హైలైట్ చేయడానికి ప్రయత్నించింది ముఖ్యంగా మనం కనుక చూసినట్టయితే లవ్ లేనిదే బిగ్ బాసే లేదండి ఈసారి కనుక మనం చూసినట్టయితే అప్పుడే తను వచ్చినప్పుడే ఇక్కడ హే సిరితో అంటే సిరి హనుమంతు ఉంది కదా తన తనతో పులిహోర కలపడం స్టార్ట్ చేసేసాడు అవన్నీ పక్కన పెట్టేస్తే కేవలం లవ్ వల్లనే వస్తామా అంటే కాదండి బిగ్ బాస్ హౌస్లో గేమ్స్ ఆడాలి మనం ఎంత జెన్యున్గా ఉండాము అనేది ప్రేక్షకులకి చూపించాలి అదే క్రమంలో కొద్దిగా లవ్ లేదా అమ్మాయిలతో కొంచెం మాట్లాడడం ఇవి కూడా కొద్దిగా హైలైట్ అవ్వచ్చు బట్ మనం కనుక చూసినట్టయితే బిగ్ బాస్ సీజన్ ఫోర్లో ఉన్నాడు కదా అఖిల్ చాలా అద్భుతంగా గేమ్స్ ఆడతాడు అన్నీ బాగా చేస్తాడు కాకపోతే తను హైలైట్ అయింది మాత్రం మోనల్ అభిజిత్ అలాగే అఖిల్ మధ్య నడిచిన హై ట్రయాంగిల్ స్టోరీ ఒకవేళ కనుక దాంతో హైలైట్ అవ్వకపోతే బహుశా తను గేమ్స్ ఆడినా కూడా గుర్తింపు ఉండేది కాదేమో ఆ రకంగా ఇక పూర్తిగా ఎంటర్టైన్మెంట్ బేస్డ్గా వచ్చిన వాళ్ళల్లో యాంకర్ రవి కూడా ఒకడు యాంకర్ రవికి పెళ్ళైపోయింది కూతురు కూడా ఉంది ఇప్పుడు యాంకర్ రవి లవ్ ట్రాక్ నడిపిద్దామంటే కుదరదు సో ఇప్పుడు రవి ఒక ఎంటర్టైన్మెంట్గా ఒక ఎంటర్టైనర్గా అక్కడ స్థిరపడాలి తనకున్న పాపులారిటీతో ఆ బిగ్ బాస్ హౌస్ లో చేసే తన ఎంటర్టైన్మెంట్ తోనే ప్రేక్షకులు ఓటింగ్ వేస్తారు మొదటి రెండు మూడు వారాలు పర్వాలేదు కానీ ఆ తర్వాత మాత్రం ఒక్కొక్కళ్ళు నుంచి టాలెంట్ బయటికి రావాల్సిందే ఇక షణ్ముఖ కూడా నిన్న కనుక చూసినట్టయితే చాలా సాఫ్ట్ గా పెద్దగా హడావిడి లేకుండా తన తనదైన పందాల్లో దూసుకుని వెళ్తున్నాడు కాకపోతే ఇప్పుడు విజయస్ అన్నీ కనుక లవ్ రూపంలో కానీ లేకపోతే తను వేరే రకంగా హైలైట్ అయితే మాత్రం ఇక ఇప్పుడు సెటిల్ అయిన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్కి తన పోటీ అవ్వచ్చు ఇదంతా ఎందుకు విజయ సన్నీనే మీరు చెప్తున్నారు అంటే ఇంకెవరికి కూడా లవ్ పరంగా లవ్ యాంగిల్ అయితే లేదండి ఒక్క విజయ సన్నీకే ఒక అమ్మాయి బొమ్మకిసి ఈ అమ్మాయి లోపల నీకు దొరుకుతుందేమో అన్నారు అలాగే సేమ్ అభిజిత్ కూడా మోనల్ ఫోటో చూపించి లోపల నీకు పెళ్ళి ఎవరితో కుదురుతుందంటే మోనల్తో కుదురుతుంది అని చెప్పడం జరిగింది ఇట్లా రకరకాలుగా అనమాట సో ఇక్కడ ఈ సీజన్లో విజయ్ సన్నీని కొద్దిగా ఎక్కువగా లవ్ వైపు బిగ్ బాస్ వాళ్ళు పో ఫోర్స్ చేస్తున్నట్టు అనిపించింది మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇంకా ఇంకా ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేసుకోండి